ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి ఏడు హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు. సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకొచ్చింది. పైకొచ్చి దూరంగా వెళ్ళి ఒక గుహలోకి చేరిపోయింది. ఆ గుహలోకి వెళ్ళి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామికి కనిపించారు. యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు నెల్లూరు పెడితే నెల్లూరుకి చాలా దగ్గరలో మూడు కొండలు ఉంటాయి. ఒక కొండని నరసింహస్వామి వారు ఉండేటటువంటి కొండ, వేరొకటి తల్పగిరి అంటారు రంగనాయక స్వామి వారు ఉంటారు, మూడవది సత్యగిరి. అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఎంతమంది భక్తులో వెళ్ళి అమ్మవారిని సేవిస్తుంటారు. కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది. సంతానం లేనటువంటి వారు తమ కట్టుకెళ్ళిన చీర కొంగు చింపి అక్కడ ముడుపు కడతారు. కొమ్మకి కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు. దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు. అశ్వత్థామ గుహలు అని అక్కడే గుహలు ఉంటాయి. అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు. ఆ వేదగిరి ఎందు వెలిసి ఉంది. అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి. అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శవీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి. వేదముల యొక్క నాదము వినపడుతుండేది, ఎందరో దేవతలు వచ్చి భజన చేసేవారు కాబట్టి వేదగిరి. కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీనృసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు. చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా? భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ, ఆమెకి పేరు లక్ష్మి. లక్ష్మి అన్న ఆవిడ మొట్టమొదట చూసి నరసింహస్వామిని సేవించింది. అంత గొప్ప క్షేత్రం పక్కనే ఉన్నటువంటి ఆ కోరుకొండ. అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం, యాదగిరి నృసింహుడని. అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి. ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా కొండకి యాదగిరి అని పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం. నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే ప్రహ్లాదోపాఖ్యానాన్ని, నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే, నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది. అంత గొప్ప స్వరూపం. షట్కాల శివపూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల ఎందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు. విష్ణు స్వరూపంలో ప్రదోష వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం. ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి, పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు. నరసింహం అంటే ఏమిటి? అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను, దానికి తపస్సు ఎందుకు, నేను తీసుకొస్తానని చెప్పండి అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు, పైన సింహం, ఆయన కోసం అన్నారు. అది ఈ అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారే. అయితే నేను తీసుకొస్తానులేండి, దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు, సరేనా అన్నాడు. అయ్యో బాబోయ్, వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు తీసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు. ఈడుచుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నిల్చోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి, నరసింహస్వామి వచ్చారంటావు ఏమిటన్నారు.
రాకపోవడం ఏమిటి, నిన్నటి నుంచి వెతుకుతున్నాను, నిద్రాహారం లేకుండా ఇగో ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు. ఈయనకి కనపడదు, ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు, మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను, నీకంత తపస్సు లేదు కనపడను, కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను, సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష